తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇన్ని రైతు వేదికలు కట్టిచి రైతుకు చిరునామా రైతు వేదిక అని చెప్పి కట్టిచినట్టు ఈ రైతు వేదికలో ఇంత మంచి ఆలోచన తోటి రైతు వేదికలు కట్టించుకుంటే ఆ రైతు వేదికలో మన రైతన్నలు వచ్చి వాళ్ళ నిరసన తెలపాలంటే ఎంత బాధ అవుతుందో మనం అందరం చూస్తున్నాం. మీరు గత వారం రోజులు 10 రోజుల నుండి మేము అందరం మాట్లాడుతున్నాం. మే బిఆర్ఎస్ పార్టీ పరంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఏదో మాట్లాడుకుంటూ 3 గంటల కరెంట్ చరిపోతుందన్న మాట మాట్లాడిందా లేదా అన్నది మీరందరూ గమనించాలి. 3 గంటల కరెంట్ చరిపోతుంది అని చెప్పి మాట మాట్లాడి నోరు గర్చుకొని అందరూ తిట్టినప్పుడు మళ్ళీ దానికి సవరించుకొని అట్లగాది ఇట్లన్నా అని అంటాడు. మేమందరం అడిగేది ఒకటే మాట, మీకు ఎప్పుడైతే వరంగల్లో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు అక్కడ ఎప్పుడైతే రైతు తీర్మానాలు చేస్తున్నామని చెప్పి ఆ రోజు ఆ తీర్మానంలో ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి చెప్పలేదు కదన్న మాట మరోసారి గుర్తు చేస్తూ ఎప్పుడు మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టేది ఉచిత విద్యుత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్తారు. కాదని ఎవరు అనలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టింది ఉచిత విద్యుత్ గురించి సంతకం పెట్టాడు. ఏమి ఉచిత విద్యుత్ ఇవ్వగలిగిండో దాంతో ఏమేమైందన్నది కూడా మాట్లాడుకుందాం. 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పారు. సంతోషం, అప్పటివరకు ఎప్పుడు కనీవినియర్ అన్నటువంటి 8 గంటలు ఇచ్చారు. దాంట్లో 3 గంటలు ఉదయం ఇచ్చి మిగతా ఎప్పుడు ఇస్తారన్నది ఎందుకు కష్టపడ్డారంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ విద్యుత్ తెచ్చుకోవడం చాలా కష్టమైంది, అంత విద్యుత్ ప్రొడక్షన్ లేకుండా మన దగ్గర, అందుకే ఎప్పుడో ఒకసారి ఇచ్చారు, ఇవ్వలేదని మేము అనట్లేదు, తప్పు పడతలేము. కానీ ఆ రాత్రి కరెంట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది, ఎప్పుడు మోటార్ వేసుకోవాలి, ఎప్పుడు పండించుకోవాలి, ఎప్పుడు పారించుకోవాలి, ఈ బాధలకు ఏమైంది? రైతులు పోయి పొలం దగ్గరనే పండుకుందరు, కరెంట్ ఉండేది లేకపోయేది, పాములు గుట్టేది, తేళ్లు గుట్టేది, ఇవన్నీ బాధలు పడ్డాము, కాదంటలేము. కానీ అంతకంటే ముందు రోజులు ఉంటే ఆ రోజులు మంచిగా ఉండే. ఆ రోజులు చూసి ఈ రోజులు చూసి ఇవాళ రోజులు చూస్తే ఎట్లుంది? కేసీఆర్ గారు ఆ రోజు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమించి 14 సంవత్సరాలు తిరిగినప్పుడు ప్రతి గ్రామం గ్రామం తిరిగి ప్రతి గ్రామం ఇదే లొల్లి, ఎక్కడి పోయినా కరెంటు కందులు పట్టుకొని తిరగడము, ఈ మోటార్లు లేవని, మోటార్లు కాలిపోతున్నాయని, ట్రాన్స్ఫార్మర్ లేవని, ఇవన్నీ నడిచేది నడిచేది. అప్పుడు అనుకున్నాడు ఆయన ఎట్లా చేసి విద్యుత్ తేవాలి, ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి సాగు ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు. కానీ అలాంటిది 9 సంవత్సరాలు విద్యుత్ ఇస్తూనే ఉన్నాడు. ఇవాళ చాలామంది చాలా మాట్లాడతారు కరెంట్ ఉందా లేదా అని. మేము ఒకటే అడుగుతున్నాం, వెలుగులు చిమ్మే తెలంగాణ రాష్ట్రంలో 3 గంటలతోటి చీకట్లు పెడతానే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలన్నా, బీజేపీ ఏమో మతాల మధ్యలో మంటలు పెట్టే వాళ్ళు, ఈయననేమో కేసీఆర్ గారు ఒకటే మాట మాట్లాడతాడు, వెలుగు చిమ్మిద్దాం, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు వెలుగుతోటి ఉంచుదాము, 3 పంటలకు మేము విద్యుత్ ఇస్తాము అంటుంది. ఏమేం చేస్తుండో తెలంగాణ రాష్ట్రం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇంతవరకు ప్రజలు భయంకరంగా చెప్పినట్టు 60 లక్షల మెట్రిక్ టన్ల పంట ఎక్కడి, 2.70 లక్షల మెట్రిక్ టన్ల వరి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఎక్కడికి వెళ్ళి వస్తుంది? 3 పంటలు పెరిగినాయి, దిగుబడి పెరిగింది, ప్రతి పంట ప్రతి పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం అక్కసుతో ఇంత పంటలు పండుతున్నాయి, ప్రతి రైతు సంతోషంగా ఉన్నారు, ప్రతి రైతు బీఆర్ఎస్ పార్టీతోటే ఉన్నారు అని చెప్పి అక్కసుతో మీరు పండించండి మేము కొంటామని చెప్పి కొనకపోతే మేమందరం పార్లమెంట్కి పోయి పార్లమెంట్లో వేదికల రోజుల కొద్దీ పార్లమెంట్ అల్లరి చేస్తే కూడా ఒక్క గింజ కొనని కేంద్ర ప్రభుత్వం నిలదీసుకుంటూ మేము తిరుగుతుంటే వాళ్ళేమో అట్లా మతాల మధ్యలో మంటలు పెడతారు. వీళ్ళు వచ్చేమో ఇంత మంచి రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు, ఈ రైతులు ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు, కొత్తదనం చెప్తాము, ఈ కరెంట్ల కుంభకోణం ఉందని చెప్పి ఏదన్నా కుంభకోణం అది ఇది ఉందని మాట్లాడితే కేంద్రంలో ఉన్నది కేంద్రం మన పార్టీ కాదు, వాళ్ళు వచ్చి ఖాళీ కూర్చుంటారా? తప్పులు చేస్తే ఇక్కడ వాళ్ళు కేంద్రం చేతిలో అధికారం ఉంటారు, మనం తప్పులు చేస్తే వచ్చి నిలదీయచ్చు. ఎందుకు చేస్తలేరు? అంటే బీజేపీలో కాంగ్రెస్ కలిసి కుముక్కై బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఏం చేస్తుందని? ఎందుకింత రాజకీయం, ఎందుకింత అక్కడ మనం చేసింది ఏంది, మనం అడిగింది ఏంది? కేంద్రం మనకు ఒక రూపాయి ఇస్తలేదు, పోనీ ఇయ్యకపోని మన బతుకులు మనం బతుకుతాం అంటున్నాం, మన బతుకులు మనం బతుకుంటూ మన పంటలు మనం పండించుకుంటూ మనం తెలంగాణ రాష్ట్రం దేశానికి అందరికీ దేశం మొత్తానికి అన్నపూర్ణయి, ప్రతి రాష్ట్రానికి మనమే ఇవ్వాలి. పక్క కర్ణాటక రాష్ట్రం ఉన్నట్టు కొంత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళే రోజు అడుగుతుంది
మాకు కొన్ని బియ్యం పంపండి, మాకు లేవు ఇక్కడ అని. మరి మాకు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి తెలుస్తలేదా? మరి ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఇంత మాట్లాడుతుండ్రు, పోయి కరెంట్ తీగలు పట్టుకోమని చెప్పండి. ఇవాళ మనం నిరసన చేసుకోవాల్సిన అవసరం లేదు. మాకు సంతోషంగా ఉన్నాం, మాకు ఇట్లాంటిదే కావాలి, ఇంకా ముందు రాబోయే రోజులు ఇదే కావాలని అడుగుతున్నాం అంటే ఎందుకు అడుగుతున్నాం? ఈ రైతులందరూ తీర్మానాలు ఎందుకు చేసి పంపిస్తున్నాం? ఎందుకంటే మాకు ఇదే సంతోషం ఉన్నాయి, సుఖ సంతోషాలు ఉన్నాయి, మాకు మూడు బట్టలు వస్తున్నాయి, దిగుబడి పెరిగింది, రాబడి పెరిగింది, ఆదాయం పెరిగింది. ఆదాయం పెరిగిందా లేదా అని చూస్తే కేంద్రమే చెప్తుంది అందరికంటే ఎక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 5 లక్షల కోట్ల నుండి 13 లక్షల కోట్లకు ఎగబాకింది. ఎక్కడికి వెళ్ళి పాకుతుంది? ఓన్లీ వ్యవసాయం మంచిగా ఉండి ఈ 9-10 సంవత్సరాలు ఒక వ్యవసాయం ఎంత అభివృద్ధి చెందిందంటే ప్రతి సంవత్సరం 10-12% పెరుగుకుంటూ ఏ రాష్ట్రం చూడండి. ఇది ఇవాళ విద్యుత్ తీసేస్తా అంటాడు, ధరణి తీసేస్తా అంటాడు, ఎల్లుండి రైతు బంధు తీసేస్తా అంటాడు, అవలెల్లుండి రైతు బీమా తీస్తా అంటాడు, తర్వాత పెన్షన్లు తీస్తాడు. లేదా సడన్ గా ఏమంటారు, మా పెద్ద మనుషులు అందరూ పెన్షన్ అందరూ సంతోషంగా ఉన్నారంటే నేను 4,000 ఇస్తా అని చెప్పి పోను. ఇక్కడ 4,000 వాళ్ళు కేసీఆర్ లేచి నేను 5,000 ఇస్తా అంటే నమ్ముతారా? అవుతుందా? అది మనం ఇచ్చే 2,000 ఇచ్చే 3,000 రూపాయలు ఏదైనా రాష్ట్రం ఇస్తున్నారు, మాకు 4,000 కావాలని ఎవరైనా పెద్ద మనుషులు అడిగితే ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్. ఎక్కడ 2,000 3,000కే దిక్కేలేదంటే కొత్త 4,000 ఇస్తా అని చెప్తారు. ఒటువంటి మాటలు మాట్లాడేదానికి ఆ రోజులు పోయినాయి. ఎలక్షన్ల ముందు మాట్లాడితే అబ్బా ప్రజలు నమ్ముతున్నారు అన్నది. ఎక్కడైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మనం చేసే సంక్షేమ పథకాలల్లో 10-20% ఉంటే అప్పుడు మనం నిలదీయాలి అపోజిషన్ పార్టీ. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది, మొత్తం తేటది లేమైపోయింది, ఎక్కడ ఇన్ని సంక్షేమ పథకాలు లేవు, ఎక్కడ ఇంత అభివృద్ధి చెందుతా లేదు, సో మన ఇక్కడ ఉనికిని పాడదని చెప్పి కొత్త అన్ని మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళు తీస్తారు, వీళ్ళు తీసి ఏమవుతుంది? నిజంగా ప్రజలలో మన్నన పొందుతుండ్రా? ప్రజలకు వచ్చి మీరు చెప్పగలుగుతుండ్రా మేము ఇంకో వీళ్ళు చేస్తూ తప్పు చేస్తుందని? ఏదైనా ఒక తప్పు 9 సంవత్సరాల్లో ఈ తప్పు చేసిండ్రు, ఈ రంగంలో వీళ్ళు అభివృద్ధి చెందలేదు, ఈ రంగంలో ఎన్నుకబడ్డారు అని ఒక్క రంగం పేరు చెప్పమంటున్నాం మేము. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలలో అటు ఇండస్ట్రీలో 1, ఐటీలో 1, రియల్ ఎస్టేట్లో 1 అంటే అట్లా చెప్పుకుంటూ పోతే మేము ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం కదా, ఏ వేదిక మీద వస్తామని అడుగుతున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ఏ రాష్ట్రంలో ఉందా? సరే కాంగ్రెస్ బీజేపీ నాయకులు కాదు, వేరే పార్టీ నాయకులను వచ్చి మీ మన రాష్ట్రం కంటే వేరే పలానా రాష్ట్రంలో పలానా పథకం బాగుంది అని చెప్పి చెప్పమన్నాడు. ఇక్కడ ఒకటి ఇంత బల్ల బుద్ధి, ఇంత ఆత్మ కాన్ఫిడెన్స్ తోటి ఎందుకు చెప్పగలుగుతున్నాం? ఇంత ధైర్యం ఎందుకు వస్తుంది అంటే చేసినయే మాట్లాడుతున్నాం మనం, చేయబోయేటి గురించి మాట్లాడతలేదు. ఈ చేయబోయేటి ఏమున్నాయని చెప్పి మీరు అడిగినా కూడా అన్నీ చెప్తున్నారు కేసీఆర్ గారు. ప్రతిది ఏమేమి చేసినామో చెప్తాం మేము, ఏమేమి చేయబోతామో చెప్తాం. చెయ్యబోని కాని పనులు కలిబూలు కబుర్లు చెప్పి ఎలక్షన్ దాటంగానే మన తర్వాత దులిపేసుకునే టైప్ కేసీఆర్ కాదని మీరు చూసారు. ఎందుకంటే ఇవన్నీ ఏవైతే చెప్పండి, ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, ఇవన్నీ కళ్యాణ లక్ష్మి షాది గోపాలు ఆయన కేసీఆర్ ముందు ఎలక్షన్లు అప్పుడు చెప్పలేదు అది ఇస్తా అని చెప్పి. ఆయన కానీ ఎందుకు ఇచ్చినట్టే చాలా మంది చాలా పెళ్లిళ్ళల్లో బిడ్డలు కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడాలి? ఒక పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తే సంతోషంగా ఉంటుంది ఇల్లంతా అని చెప్పి అది మొదలుపెట్టి అడిగని ఇచ్చిండు. కానీ చెప్పిన అయితే ఇవ్వకుండా ఒక్కటి కూడా లేదు కాబట్టి రైతు సోదరులు అందరూ పదే పదే ఒకటే చెప్తున్నాం, మనము ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీతో ఉంటే వీళ్ళే ముందు రాబోయే రోజుల్లో కూడా వ్యవసాయాన్ని అశ్రద్ధ చేయవద్దని చెప్పి ఎప్పుడు వ్యవసాయం దండగానే చంద్రబాబు నాయుడు శిష్యుడే రేవంత్ రెడ్డి. ఇదంతా ఆలోచన చంద్రబాబు నాయుడుది. ఆయన అప్పటికెళ్ళి చెప్తాడు వ్యవసాయం కాదు, మనం ఐటీ సెక్టర్ పెట్టుకుందాం, హైటెక్ సిటీ పెట్టుకుందాం, అదే దాంతో నడుపుతాం రాష్ట్రాన్ని. ఆ రోజు ఐడియా ఎట్లుంది, ఇవాళ ఐడియా ఎట్లుంది, ఇవాళ ఎంత అభివృద్ధి చెందింది? ఒకటే బిల్డింగ్ కట్టి అదే ఐడియా అన్న చంద్రబాబు నాయుడు మురిసిండు, దాంతో వ్యవసాయం దండిగా అన్నాడు రేవంత్ రెడ్డి. దాంట్లో అదే బీజాలు నాటి అదే బీజంతో పెరిగినోడు కాబట్టి అదే ఆయనకు ఉన్నది. ఆయన మాటలో కాంగ్రెస్ నాయకులు లో మీటింగ్లో రఫ్ పాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు అట్లా మాట్లాడినారు? బయటకు వచ్చేదో మాట్లాడతారు, మాట్లాడక తప్పదు కాబట్టి. ఆ రోజు మనం నిరసన తెలుపుతున్న రైతుల మీద ఫైరింగ్ చేసి చంద్రబాబు ఎట్లయితే ఆ రోజు ఫైరింగ్ చేసిన ఎల్బిసీఎం దగ్గర అదన్నీ అందరికి అన్ని తెలుసు, ఏమేం చేసారు, ఏ నాయకులు ఏమేం చేసారు అని చెప్పి. ఇట్లాంటి నాయకులను చూసినాం, కేసీఆర్ చూసినాం, రైతులందరూ కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నారు కాబట్టి మీరందరూ ఎప్పుడు కేసీఆర్ వెన్నంటేనే ఉండండి, మీరు బేఫికర్ ఉండండి, మీకు 24 గంటలు కరెంట్ ఇట్లనే నడుస్తుంది, మీకు 3 పంటలకు అన్నీ ఇస్తాము, నీళ్ళు ఇస్తాము, అన్నీ చేస్తాం కాబట్టి మీరు
కేసీఆర్ తోటి ఉంటే నీకు ప్రతి సంవత్సరం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దిగుబడి ఎట్లా పెరగాలి అని చెప్పి ఈ రైతు వేదికలు కట్టించుకొని మనం ఇంకా ఆలోచన పెంచుకొని రాబోయే రోజులు ఇంకా వ్యవసాయ రంగాన్ని ఇంకా ముందుకు సాగదు తీసుకోబోతాం కాబట్టి మీరందరూ మనందరం కలిసికట్టుగా కేసీఆర్కి వెళ్ళినట్టు ఉండాలని చెప్పుకుంటూ ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.